విమర్శల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఏ పని ఎంత చక్కగా చేసినా కూడా విమర్శ ఎదుర్కోవడం కామన్. దట్టు గవర్నమెంట్ అనగానే అందరు చూస్తూ ఉంటారు, ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ మనం ప్రశ్నించవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ మంత్రివర్గ విస్తరణలో ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి, అందులో నిజంగానే గవర్నమెంట్ చేసిన తప్పులేంటి, జంబోగా మినిస్ట్రీని ఎన్నుకోవడం తప్పేంటి. ఇప్పుడు ఎక్కువ మంది మినిస్టర్లు ఉంటే మేబీ ఎక్కువ వర్క్ కూడా జరుగుతుంది, కానీ యాజ్ అ కామన్ పీపుల్ మాకు అర్థమయ్యేది ఏంటంటే ఎంతమంది మంత్రులు ఉంటే అంత ఖజానా, లైక్ ప్రజల ఖజానా ఖాళీ అయిపోతుంది అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఏమంటారు దీనిపైన? ఏమో మనకు చాలా మధ్య తరగతి మనస్తత్వం ఏముంటుందంటే ఈ ఎమ్మెల్యే జీతాల గురించి, ఎంపీల జీతాల గురించి ఇవన్నీ మాట్లాడారు. దేశంలో మొత్తం ఏం చూస్తుంటే కేవలం 4500 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి. 800 చిల్లర రాజ్యసభ మన లోక్సభకి 850 మంది దాటారు. ఇవన్నీ కలిస్తే 6000 మంది దాటారు మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కలిస్తే. ఈ 6000 మంది జీతాల గురించో లేక 6000 మంది పత్యాల గురించో 6000 మంది సౌకర్యాల గురించో మాట్లాడుతుంటే ప్రభుత్వంలో ఎన్నో దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వంలో మనం చూసాం మన హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ బిస్కెట్ 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అని ఈ ప్రోటోకాల్ ఏదైనా మీటింగ్ ఉంటారు. 8 కోట్ల రూపాయలు అంటే ఎక్కువే కదా, మరి దానికన్నా ఎక్కువ కాదు కదా. నేనేమంటున్నానంటే మంత్రులు ఎక్కువ పోవడం వల్ల పెద్దగా ఖజానా మీద పెద్దగా భారం పడదు తప్పులేదు. మీరు అనేది ఇంకొక మంచి ప్రశ్న జరిగితే దాని వల్ల కొంత మనకు పని పంచుకుంటారు కదా. సో నిజమే మీరు అన్నది మధ్యతరగతి మనస్తత్వాలు లాగానే మినిస్ట్రీస్ ఎక్కువైపోతే ఎక్కడ ఖజానా ఖాళీ అవుతుందో నేను అన్నాను. బట్ దాంతో పాటు పని పంచుకోవడం, మీరు యూజ్ చేసిన వాడు పని పంచుకోవడం అనేది 10 మంది ఉన్నారు అనుకోండి ఆ పని చాలా సులువుగా అయిపోతుంది కదా అనేది నేను అన్నాను. దానికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా ఏంటంటే జనరల్ గా మనకు వాట్సాప్ లో చూస్తుంటాం ఇది ఈ ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పి చారణ కోడికి బారణ మసాలా కావద్దు ఖచ్చితంగా నేను అంటే మీతో నీకే. కానీ మీరు ఇంకొక మంచి మాట అన్నారు ఏది పని పంచుకోవడం అనేది. నిజంగా ఇవాళ ఉన్న మంత్రివర్గంలో మొన్నటిదాకా 53 మంత్రులు నడిపిన దానిలో ఒక్కొక్కరికి 4 శాఖలు ఉన్నాయి. ఒక 5-6 మంత్రులకు అయితే 4 శాఖలు వాళ్ళకి మెయింటైన్ ఇచ్చారు. ఈసారి ఇంకొకటి మంత్రివర్గంలో మంచి సంగతి సహకార శాఖను కూడా ఏర్పాటు చేస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారు. అంటే ఇప్పటిదాకా సహకార శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి, కేంద్రంలో సహకార శాఖ లేదు. మొగనాడు రాజీవ్ గాంధీ గారు మానవ వనరుల శాఖని కొత్తగా సృష్టిస్తే ఫస్ట్ టైం మానవ వనరుల శాఖ పీవీ నరసింహారావు చేశారు. ఇవాళ మానవ వనరుల శాఖ అంటే అందరూ దాన్ని ముందుకొచ్చి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు పీవీ నరసింహారావు గారు. ఆ తర్వాత ఆ శాఖకే వన తెచ్చారు. దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా మనకు ఆయన మిగతా తర్వాత ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రులు కూడా దాన్ని పాటించారు. అంటే మానవ వనరుల శాఖ ఇస్తే చాలా పెద్ద పెద్ద గౌరవం ఇచ్చినట్టు. ఇవాళ కూడా నేనన్న సహకార శాఖ కూడా ఆ రకంగా మార్పు దారితీస్తే చెప్పలేమా సహకార రంగంలో మంచి మార్పులు వస్తున్నాయి. కనుక ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో ఈ మంత్రుల సంఖ్య పెంచడము తప్పు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే 2 రకాలుగా ఉంటాయి ఒత్తిళ్ళు. 80-81 మందిని తీసుకోవచ్చు అండి, ఎందుకు తీసుకోవడం లేదు మనమే అంటాం. ఎందుకంటే అవకాశం ఉంది కదా. రెండోది రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇప్పటిదాకా అట్టి పెట్టుకోవడం ఎందుకు, మరి ఇవాళ ఇవ్వడం ఎందుకు అంటే ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉంటాయి. ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద 7 మంత్రులు వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి. వాళ్ళ కొత్త మంత్రివర్గంలో 7 ఉన్నారు. దానికి కారణం కూడా చెప్తాను నేను. 80 మంది ఎంపీలు ఉన్నారండి అక్కడ మన దగ్గర తెలంగాణలో 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ. మరి తెలంగాణలో 4 ఎంపీలు ఉన్న సందర్భం ఒక మంత్రి ఒక కిషన్ రెడ్డి గారికి అది వేరే మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది కానీ మరి కేబినెట్ హోదా ఇచ్చారు కదా. అందుకనే నేనేమంటున్నాను 80 మంది ఎంపీలు ఉన్నా అంటే దేశంలో 5వ వంతు 85-45 అంటే దాదాపు 15-16% ఎంపీలు ఒక్క రాష్ట్రంలో ఉన్నారు 80 మంది ఎంపీలు ఉత్తరప్రదేశ్లో. మరి వారికి 7 శాఖలు దక్కడం అక్కడ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీదే ఉంది, కేంద్రంలో కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యే ఎంపీలు అక్కడి నుంచి గెలిచారు అదొకటి. రెండవది ఏంటంటే రాజకీయ సమీకరణాలు ఎట్లాగుంటాయి, కుల సమీకరణలు ఉంటాయి. ఇవి కాదని ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. కనుక ఇవన్నీ దృష్ట్యా మీరు అన్న ఎక్కువ మంది మంత్రులు పెట్టడం సమంజసమే అంటున్నాను నేను. వాళ్ళతో సరిగ్గా పని చేయించాలి. ఇప్పుడు విమర్శ ఏముందంటే ప్రధానమంత్రి మీద మూల విరాటలను మారుతుంది, మూల విగ్రహాలు మూల విరాటలను మార్చకుండా ఈ ఉత్సవ విగ్రహాలను మారిస్తే ఏంటి అనేది ఒకటి ఉన్నది విమర్శ అడిగారు. మూల విరాటలు అంటే ఎవరు? స్పష్టంగా ఇద్దరు ఆ ఇద్దరు మిత్రులు మోడీ గారు అమిత్ షా. రాజ్నాథ్ గారికి కూడా అంత పెద్ద విలువ లేదు మనకు. ఆయన భారీ విగ్రహం ఒకనాడు సర్దార్ పటేల్ గుర్తు చేస్తుంటారు మనకు రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రి. కానీ ఆ ఇద్దరే నడిపిస్తున్నారు మొత్తం అనేది అందరికి బహిరంగ రాస్తే మంత్రులకు విలువ లేదని
మంత్రుల మాటకు ఎక్కడ చెల్లదని ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఉత్సవ విగ్రహాలను మార్చి అంటే 43 మంది చాలా మంది మంత్రులు తీసేయడం, మంత్రులు తీసేసి కొత్త వాళ్ళని తీసుకోవడం ఇవన్నీ చేశారంటే ఉత్సవ విగ్రహాలు మారిస్తే ఏమిటి అని విమర్శ ఒకటి ఉన్నది. నేనేమంటున్నానంటే ఒక దేవుడు చుట్టూ తిరుగుతున్న క్రమంలో నిజంగా మూల విరాటాన్ని మనం గుర్తిస్తున్నాం కదా మనమే, అటువంటి అప్పుడు మోడీ మానియా ఉన్నప్పుడు మోడీయే ఓట్లు తెచ్చే యంత్రంగా మారినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏటీఎంలో కార్డులు మార్చినట్టు మార్చాల్సిందే కదా. యంత్రం అనేది ఏటీఎం అనేది మోడీ, లేకుంటే అమిత్షా కూడా ఓట్లు పడవు. అమిత్షా వ్యూహకర్తే. ఇవాళ మోడీ పేరు చెప్తే దేశం అంతా ఓట్లు పడుతున్నప్పుడు మరి మోడీ మూల విరాట్ అవుతారు కదా. ఉత్సవ విగ్రహాలు మారుతుంటాయి. వ్యక్తి పూజ ఉన్నంత కాలం ఇది జరుగుతుంది. అది గతంలో ఇందిరా గాంధీ అప్పుడు జరిగింది, అంతకన్నా ముందు నెహ్రూ అప్పుడు జరిగింది, తర్వాత కాంగ్రెస్ కుటుంబం నుంచి జరుగుతుంది, ఇవాళ మోడీకి జరుగుతుంది. కాకపోతే బీజేపీలో వ్యక్తి పూజ లేదా అంటే ఉండే. ఓనాడు వాజ్పేయి, ఓనాడు అద్వానీ, వాళ్ళు వాళ్ళ ఆదర్శ పురుషులు మొత్తం పార్టీ వాళ్ళ ద్వారానే నడిచింది. వాజ్పేయి అంటే అద్వానీ కూడా మనకు నమస్కరించేవాళ్ళు. కనుక ఇవాళ మోడీ మానియా నడుస్తుంది, మోడీ మూల విగ్రహం అవుతున్నాడు, మిగతా ఉత్సవ విగ్రహాలు అయితే ఇది విమర్శ ఉన్నది. విమర్శ కూడా సహేతుకం కావచ్చు, బయట వాళ్ళకు చూస్తే కరెక్టే కావచ్చు, కానీ విత్ ఇన్ ద పార్టీ ఆయన ద్వారా ఓట్లు వస్తున్నప్పుడు ఆయన మానియా ఉంటుందని నేను అంటున్నాను. ప్రజలకున్న లైక్ ప్రాఫిట్ ఏంటి అంటే ఈ మంత్రివర్గ విస్తరణ కావచ్చు లేకపోతే మార్పు కావచ్చు జరిగినప్పుడు ప్రజలకు జరిగే మంచి ఏంటి అండ్ చెడు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం, లైక్ ప్లస్ అండ్ మైనస్. ఖచ్చితంగా ఒకటి ఏమో, ఇప్పుడు ఈ మంత్రుల మార్పిడిలో ఒక నిజాన్ని మోడీ ఒప్పుకున్నాడని నేను అంటాను. ఉదాహరణకు ఆరోగ్య శాఖ మంత్రులు పంపించారు, కోవిడ్ను సమర్థవంతంగా నిర్వహించలేదనే ఆరోపణ అన్నట్టే. ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదన్నట్టే. ఇక్కడ ఏమైంది, ఆరోగ్య శాఖ మంత్రిని మార్చారు, కీలకమైన శాఖ. అంటే ఈ కోవిడ్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు మోడీ. ఈ కోవిడ్ విమర్శలకు సమాధానం ఆయన చెప్పాలి. ఎందుకంటే ప్రధానమంత్రి వ్యాక్సినేషన్ నుంచి మొదలు పెడితే ఆయనే కంట్రోల్ చేసి ఉంటుంది. తెల్లారేస్తే మనకు 24 సార్లు టీవీకి ఉంది, 24 సార్లు మొత్తం కోవిడ్ 24 సార్లు ఆయన మంత్రిగా ముఖ్య ప్రధానమంత్రిగా వచ్చి ప్రజలతో అడ్రస్ చేసిండు. మరి ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రి గమనించలేదు, ఆయన రాలే కదా ఎప్పుడు కూడా. ఆయన ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు తప్ప నిజంగా ప్రజలకు ఉద్దేశించి మాట్లాడింది వ్యాక్సిన్ గురించి, మొదటి వేవ్ గురించి, రెండో వేవ్, లాక్డౌన్, మనకు జనతా కర్ఫ్యూ ఎవరు మాట్లాడారు? ఆయన ముందుంచారు కదా ఆరోగ్య శాఖ మంత్రి. మరి ఆ పొరపాటుకి నిజంగా ఎవరు బాధ్యత వహించారంటే మోడీ గారు బాధ్యత. కానీ వాళ్ళ తప్పించారు. ఆయన ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగితే ఆ ఉన్నదాన్ని పెద్దవాడిని కొడతారు, కొడితే ఏమో ఏంటంటే చిన్నవాడు భయపడిపోతాడు. ఇవాళ ఆయనతో పాటు పోఖ్రియాల్ మనకు విద్యాశాఖ మంత్రిని, ఐటీ శాఖ మంత్రి, ఐటీలో ఇప్పుడు ఉదాహరణకు ట్విట్టర్, ఫేస్బుక్ వీటి మీద పెద్ద ఎత్తున వివాదం చెల్లగుతుంది, వాళ్ళు వింటలేరు మనకు. నిజంగా కీలకమైన శాఖలను పనిచేసిన వాళ్ళను మార్చడం అనేది రవిశంకర్ ప్రసాద్ ఏమో ఐటీ శాఖ మంత్రి, ప్రకాష్ జవదేకర్ ఇట్లాంటి వాళ్ళను ఉద్వాసనకు కారణం ఏంటంటే వాళ్ళ వైఫల్యము అని చెప్పకనే ఒప్పుకున్నట్టు అయిందని నేను అనుకుంటున్నాను. అంటే సమస్య గుర్తించారు మోడీ గారు, సమస్య గుర్తించి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరిదిద్దుకోవాల్సిందే. నా ఉద్దేశం ఏంటంటే దీనిలో విమర్శకులు ఇంకో మాట్లాడుతున్నారు, ఏమంటున్నారంటే మారాల్సింది మోడీ వాళ్ళు కాదు, మారాల్సింది మంత్రివర్గం ఇంతమంది మాట్లాడాల్సిన అవసరం లేదు, మారాల్సింది మోడీ అంటున్నారు. నా మాట జనాలు జనాలు విమర్శలు వింటుంటాం కదా, ఈ మారాల్సింది మోడీ, ఆయన మారకుండా వీళ్ళందరినీ మారిస్తే ఏం లాభం? అంటే సబ్కా సున్నా అప్నా కర్ణా అని సామెతున్నారు, అందరు వింటుండా వింటలేదు తనక, కాకపోతే తను అనుకుని చేసేస్తున్నాడు మోడీ గారు. దానివల్ల ఫెడరలిజం దెబ్బతిన్నదని, ఇవాళ మంత్రివర్గంలో సమిష్టి బాధ్యత కొరబడిందని విమర్శలు ఉన్నాయి. ఇది సహేతుకమైన నేను